శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 83173-11156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును बीहार गया जिल्ला लोनी बेगुसराय पोलीस लाइन्स लो बबली कुमारी कानिस्टेबल ईमे तंड्रिकि सायंगा उंडेंदुकु चदुवुलो चुरुकैना कूडा डिग्री कागाने उद्योगं चेयडं मोदलुपेट्टिंदी चदुवुलो टापर गा उन्ना तंड्री पेदरिकं आमेकु कष्टालु तेच्चायि तंड्री चिन्न चिन्न पनुलु चेस्तू कुटुंबान्नि पोषिस्तू उन्नारु इक तल्ली कूली पनुलु चेसेवारु चेल्लेलु चदुवुकुंटुंदी दींतो तंड्रिकि सायंगा उंडेंदुकु बबली कुमारी कोन्नाळ्ळ पाटु पक्क टाउन लो चिन्न उद्योगं चेसिंदी अयिते कूतुरुकु तोंदरगा पेळ्ळि चेयालनि तनकुन्न रेंडु एकराल्लो एकरं अम्मेसि बब्ली की 2013లో పెళ్లి చేశారు ఇక ఆమె భర్త బబ్లీ కి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించాడు నువ్వు చదువుకో నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఏ కోచింగ్ అయినా ఇప్పిస్తాను కష్టపడి చదువుకోమని చెప్పాడు దీంతో భర్త ఆశలే కాదు తన తల్లిదండ్రులకు కూడా కాస్తైనా తోడుగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనే జీవితంపై భరోసా ఉంటుందని బబ్లీ ఆలోచించింది ఆ సమయంలోనే బీహార్ లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది దీంతో 2014 నుంచి ఏడాది పాటు కష్టపడి చదివింది బబ్లీ కుమారి 3 నెలల పాటు పాట్నాలో కోచింగ్ महिला కానిస్టేబుల్స్ కు పోటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తుందని భర్తకు తండ్రికి చెప్పేది నిజంగానే 2015లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిందామే ఆ తర్వాత కొన్ని రోజులకు పాప పుట్టింది తన కుటుంబంతో పాటు తండ్రికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది బబ్లీ కానీ కానిస్టేబుల్ జాబ్ అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమయ పాలన ఉండదు ఎప్పుడంటే అప్పుడు అధికారులు ఫోన్ చేస్తే పరిగెత్తికెళ్లిపోవాలి అయినా సరే ఆమె ముందడుగు వేసింది ఎందుకంటే కొడుకును జాగృతగా ఆమె భర్త చూసుకునేవారు తాను చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసి ఇంటి దగ్గరే ఉంటూ చిన్న షాప్ పెట్టుకున్నారు ఆయన ఇటు పాపను షాపును చూసుకోవొచ్చనేది బబ్లీ భర్త ఆలోచన కానీ బబ్లీ కుమారి తెలివికి సివిల్స్ ర్యాంక్ అయినా సాధిస్తుందని ఆమె భర్తకు చాలా నమ్మకం ఎందుకంటే ప్రతిరోజు పేపర్ను క్షుణ్ణంగా చదువుతుందామె పుస్తకాలు సైతం ముందేసుకుంటుంది కానీ మహిళా కానిస్టేబుల్ జాబ్ అంటే చాలా రిస్క్ తో కూడుకున్నది ఇక్కడలా బీహార్ లో ఉండదు ఉన్నతాధికారులకు టీలు అందించాలి పోలీస్ స్టేషన్ను శుభ్రం చేయాలి ఎస్ఐ సిఐలు టీ తీసుకురమ్మంటే పరిగెత్తికెళ్లి ఇవ్వాలి పేరు పెట్టి పిలిచి టీ తీసుకురా టేబుల్ తుడచమని ఆదేశాలు ఇచ్చేస్తారు అయినా సరే కుటుంబం కోసం ఆమె వెనకడుగు ఎక్కడా వేయలేదు జాబ్ తీరే అలా ఉంటుందని అర్థం చేసుకుందామే ఇంతలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది భర్త వెంటనే ప్రిపేర్ అవ్వమని చెప్పేశాడు నీ బాధ్యతలను నేను మోస్తాను నీకు తెలివి ఉంది నీకు సాయంగా ఉంటాను అని చెప్పాడు ఇంకేముంది ప్రతిరోజు డ్యూటీలో ఉంటూనే పుస్తకాలు చదవడం మొదలుపెట్టిందామే ఆమె డిఎస్పీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే చాలా మంది నవ్వేవారు తోటి ఉద్యోగస్తులు డిఎస్పీ మేడం వచ్చి టీ ఇచ్చి వెళ్ళమనేవారు అయినా బబ్లీ మాత్రం నవ్వుతూనే ఆ మాటలను పట్టించుకోకుండా చదివింది ఇక కొత్తగా వచ్చిన సిఐ ఎస్ఐలు చాలా దురుసుగా బబ్లీతోనే కాదు ఇతర పురుష మహిళా కానిస్టేబుల్తో ప్రవర్తించేవారు టీ తీసుకురాపో సమోసాలు తీసుకురావడం తెలియదా అంటూ దబాయించేవారు ఉన్నతాధికారులు భోజనం చేస్తే ప్లేట్లు కూడా కడగాల్సి వచ్చేది ఇవన్నీ కూడా బయటకు కనిపించవు కానీ వృత్తిలో ఉన్నప్పుడు కొన్ని తప్పవు ఎందుకంటే ఆమె తోటి ఉద్యోగస్తులు కొంతమంది అయితే ఉన్నతాధికారుల ఇళ్లలో బట్టలు కూడా పిండేస్తున్నారు ఇళ్లు ఊడుస్తున్నారు కాబట్టి తను బెటర్ అనుకున్నారామే కానీ డ్యూటీలో ఎంత కష్టమైనా చదువును మాత్రం ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు ఏడాదిన్నర పాటు కష్టపడి చదివింది మొత్తానికి ఆమె కష్టం ఫలించింది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డిఎస్పీకి ఎంపికైన లిస్టులో టాప్ 10 లో ఉంది బబ్లీ అంతే అందరికీ ఆశ్చర్యం ఆమె భర్తకు మాత్రం ఎంతో నమ్మకం అయితే ఫలితాలు వచ్చిన రోజు ఆమె స్టేషన్ కు వెళితే సీన్ అంతా మారిపోయింది టేబుల్ తొడవమన్న ఎస్ఐ వణికిపోయాడు సిఐకి నోట మాట రాలేదు కంగ్రాట్స్ చెబుతూ మేడం అని పిలవడం మొదలుపెట్టారు ఒక్క రోజులోనే బబ్లీ కుమారి లైఫ్ తిరిగిపోయింది తోటి కానిస్టేబుల్ సైతం ఆమెతో గౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఇక మహిళా కానిస్టేబుల్ అయితే తామే ఉద్యోగం సంపాదించామన్నంతగా మురిసిపోయారు ఆమె మాత్రం తన తోటి మహిళా ఎంప్లాయీస్ తో నేను ఎప్పటికీ మీ చెల్లినే అంటూ స్వీట్లు పంచేసింది నేను డిఎస్పీ అయ్యే వరకు నా చేతికి సెలక్షన్ లెటర్ వచ్చే వరకు నేను కానిస్టేబుల్నే డ్యూటీ చేస్తానంటూ చురుకుగా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంది బబ్లీ కానీ స్టేషన్లోని ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ మాత్రం
మేడం మీరు సెలవు తీసుకోండి మాకు ఈ టార్చర్ వద్దని బ్రతిమలాడేవారట ఎందుకంటే అదే ప్రాంతానికి డిఎస్పీ గా వస్తే తమకు ఇబ్బందని వారి భయం చాయ్ తీసుకురా అనే వారంతా మేడం అంటున్నారు టేబుల్ తోడమని చెప్పే అధికారికి నోట మాట రావడం లేదు అయితే స్థానిక మీడియాలో బబ్లీ సక్సెస్ స్టోరీ రావడంతో బీహార్ లో ఆమె కథ వైరల్ గా మారిపోయింది జీవిత లక్ష్యం వైపు కష్టపడితే ఎలాంటి ఫలితం ఉంటుందో బబ్లీ కుమారిని చూసి నేర్చుకోవచ్చని వచ్చిన ఆర్టికల్స్ అందర్ని ఆకర్షించాయి బీహార్ లో నేడు బబ్లీ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారిపోయింది ఈ విషయం తెలిసిన బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ స్వయంగా బబ్లీ కుమారి దంపతులను పిలిచి సన్మానించారు మీరు జీవితంలో మరింత ఎదగాలని శుభాకాంక్షలు చెప్పారు ఆయన అయితే తాజాగా బబ్లీకి డిఎస్పీ ట్రైనింగ్ కు రావాలని లెటర్ అందడంతో ఆమె ట్రైనింగ్ కోసం రాజగిరి వెళ్లారు తన స్టేషన్ లోని సిబ్బందితో రోజంతా గడిపి మరీ ఆ తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయింది బబ్లీ కుమారి ఇది కదా సక్సెస్ అంటే టీ తీసుకురా అని బెదిరించిన వారితోనే మేడం అని పిలిపించుకున్నారు బబ్లీ కుమారి మరి చదువుకు ఉన్న శక్తి ఎలాంటిది చదువుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనడానికి ఉదాహరణ ఈ బబ్లీ కుమారి జీవిత కథ మరి బబ్లీ కుమారికి తప్పకుండా కంగ్రాట్స్ చెప్పండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన్ మే ఆనా చాయే ఖ్యాల్ కి హమే కుచ్ కర్నా హై अपने घर वालों से अपना जो भी मन में था कि आगे कुछ करना तो उसके लिए अपना विचार जाहिर किया और घर वाले बोले ठीक है करना चाहती हो तो करो वैसे नौकरी कोई भी बुरी ही होती है लेकिन फिर मैंने सोचा कि इससे अच्छा क्यों ना करूं तो घर वाले भी बताए कि ठीक है जाओ तैयारी के लिए तो मैंने ड्यूटी के साथ साथ मेरा तो तैयारी पीटी के लिए की थी लेकिन मेन्स मेरा नहीं क्लियर हो पा रहा था साथ में रह करके ड्यूटी भी करना पढ़ा भी करना तो उसके बाद मैं कुछ दिनों के लिए पटना चली गई पटना में रह करके अपना मेंस क्लियर किया अनुभव कहा जाए तो वैसे बहुत अच्छा फील हो रहा है और मेरा अनुभव कहता है कि अगर कोई भी करना चाहे आगे बढ़ना चाहे तो वो जरूर कर सकते हैं जब मैं कर सकती हूँ तो कोई भी कर सकता है शुरू से कहिए तो कि शुरू से था बट वो आर्थिक स्थिति मेरी अच्छी नहीं थी तो मैं नहीं कर पाई थी घर की जरूरतों को पूरा करना घर की बड़ी बेटी होने का भी फर्ज निभाना था तो मैंने पहले कोई भी नौकरी मिलना चाहिए था उसी तौर पे सरकारी नौकरी के तहत कांस्टेबल की नौकरी मिली तो वो मैंने किया मन में आना चाहिए ख्याल कि हमें कुछ करना है अपने घर वालों से अपना जो भी मन में था कि आगे कुछ करना तो उसके लिए अपना विचार जाहिर किया और घर वाले बोले ठीक है करना चाहती हो तो करो वैसे नौकरी कोई भी बुरी ही होती है लेकिन फिर मैंने सोचा कि इससे अच्छा क्यों ना करूं तो घर वाले भी बताए कि ठीक है जाओ तैयारी के लिए मैंने ड्यूटी के साथ साथ मेरा तो तैयारी पीटी के लिए की थी लेकिन मेंस मेरा नहीं क्लियर हो पा रहा था साथ में रह करके ड्यूटी भी करना पढ़ा भी करना तो उसके बाद मैं कुछ दिनों के लिए पटना चली गई पटना में रह करके अपना मेंस क्लियर किया अनुभव कहा जाए तो वैसे बहुत अच्छा फील हो रहा है और मेरा अनुभव कहता है कि अगर कोई भी करना चाहे आगे बढ़ना चाहे तो वो जरूर कर सकते हैं जब मैं कर सकती हूँ तो कोई भी कर सकता है शुरू से कहिए तो कि शुरू से था बट वो आर्थिक स्थिति मेरी अच्छी नहीं थी तो मैं नहीं कर पाई थी घर की जरूरतों को पूरा करना घर की बड़ी बेटी होने का भी फर्ज निभाना था तो मैंने पहले कोई भी नौकरी मिलना चाहिए था उसी तौर पर सरकारी नौकरी के तहत कांस्टेबल की नौकरी मिली तो वो मैंने किया